ఇక్కడ హోటల్ స్టార్ట్ అయిన నుంచి రెగ్యులర్ కస్టమర్ నేను. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ ఐటమ్స్ బాగుంటాయి, అన్ని టేస్ట్ చేశాను. నాకు ఇష్టమైంది ఉల్లి దోశ. సో పూరి కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. సో నేను ఎవ్రీ మార్నింగ్ నైట్ ఫుడ్ ఇక్కడే. సో క్వాలిటీ చాలా బాగుంటుంది ఇక్కడ, రేట్స్ కూడా చాలా రీజనబుల్. ఐ గెస్ ఫ్రమ్ లాస్ట్ 6 మంత్స్ నేను ఇక్కడే తింటున్నా. సో హెల్త్ కూడా ఏం పడవలేదు, అంటే ఫుడ్ క్వాలిటీ బాగుందని అర్థం. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ హియర్. రేట్స్ కూడా చాలా రీజనబుల్ కంపేర్డ్ టు అదర్ రెస్టారెంట్స్. ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్లో ఇదే బెస్ట్. తక్కువ రోజుల్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మన హోటల్లో టిఫిన్స్ని టేస్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి టిఫిన్స్ అవైలబుల్గా ఉంటాయి, టిఫిన్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయంట. సో మనం లోపలికి వెళ్ళి టిఫిన్స్ని అయితే టేస్ట్ చేద్దాం. సో ముందుగా ఇక్కడ మనం ఈ హోటల్ గురించి మాట్లాడుకుంటే, ఈ హోటల్లో మనకి మార్నింగ్ పూట టిఫిన్స్ ఉంటాయి, అలానే ఆఫ్టర్నూన్ మనకి బిర్యానీస్ ఉంటాయి, అలానే ఈవినింగ్ పూట స్నాక్స్ వచ్చేసి మనకి చైనీస్ ఐటమ్ ఉంటుంది. ఆ తర్వాత నైట్ టైం కూడా ఇక్కడ మనకి టిఫిన్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ బిర్యానీస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఈరోజు మనం ఇప్పుడు టిఫిన్స్ని టేస్ట్ చేయడానికి వచ్చాం. సో లోపలికి వెళ్ళి టిఫిన్స్ని అయితే టేస్ట్ చేద్దాం. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. ఇప్పుడే టిఫిన్ చేసాము, టిఫిన్ చాలా బాగుంది. ఒక నాది నెల్లూరు వాళ్ళు ఫుడ్ మంచిగా ఉంది అని చెప్పడం, ఈ చుట్టుపక్కల ఏరియాలో మనం ఎక్కడ ఇలాంటి ఫుడ్ టేస్ట్ చేయలేము. ఎందుకు ఇలాంటి ఫుడ్ టేస్ట్ చేయలేమంటే, చాలా బాగా మనం ఇంట్లో చేసుకున్నట్టే. ఇప్పుడే ఒక దోశ తిన్నాను, మళ్ళీ మంచి పూరి తెప్పించుకున్నాను. ఇలాంటి ఇంట్లో చేసుకున్నట్టు ఫుడ్ తినాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ హోటల్కి మాత్రమే రావాలి, ఈ ఏరియాలో. డన్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన హోటల్ లోపల ఉన్నాము. సో ఇప్పుడు టిఫిన్స్ని టేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ టిఫిన్స్ వచ్చేసరికి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను కాంబో ఆఫర్ని టేస్ట్ చేస్తున్నాను. సో ఈ కాంబో ఆఫర్ వచ్చేసి 50 రూపీస్. ఈ 50 రూపీస్కి కాంబో ఆఫర్లో ఏవి టిఫిన్స్ వస్తాయంటే, సింగిల్ పూరి, అలానే ఒక దోశ, ఒక బజ్జీ, ఒక గారి, అలానే ఒక ఇడ్లీ, ఇవన్నీ వస్తాయి. అలానే మనకి 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఉంటాయి, పల్లీ చట్నీ, టమాటో చట్నీ, అలానే పూరీ కూర. ఇక సాంబార్ కూడా ఉంటుంది. సో సాంబార్ కూడా మనం టేస్ట్ చేయొచ్చు. ఇక జనరల్గా మనం దోశ గురించి మాట్లాడుకుంటే, దోశలో వెరైటీ వచ్చేసి 70 mm దోశ. సో చూశారు కదా, దోశ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఈ దోశ కూడా వస్తుంది. సో మీరు టేస్ట్ చేయాలనుకుంటే ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోశస్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా టేస్ట్ చేయండి. సో ముందుగా మనం ఇక్కడ ఈ కాంబో ఆఫర్ అనేది టేస్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇడ్లీని టేస్ట్ చేద్దాం. ఇడ్లీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కాంబో ఆఫర్లో పూరీని కూడా టేస్ట్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పూరీని కూడా టేస్ట్ చేద్దాం. పూరి టేస్ట్ చాలా బాగుంది, అలానే పూరి కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంది. పూరి వచ్చేసరికి మనం చాలా స్మూత్గా ఉంది. సో ఒక చేత్తోనే మనం బ్రేక్ చేసేయచ్చు. అలానే ఇక్కడ పూరి కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇందులో మనకి బీన్స్ అండ్ పొటాటో, క్యారెట్, అలానే ఆనియన్స్, ఇవన్నీ బాగా వేసి పూరి కర్రీ అయితే చాలా టేస్టీగా తయారు చేశారు. అండ్ ఇప్పుడు మనం ఈ దోశని కూడా టేస్ట్ చేద్దాం. దోశ కూడా చాలా బాగుంది, క్రిస్పీగా మంచి టేస్ట్ ఉంది. అండ్ ఇప్పుడు మనం మైసూర్ బజ్జీని కూడా టేస్ట్ చేద్దాం. మైసూర్ బజ్జీ టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా మైసూర్ బజ్జీని కూడా టేస్ట్ చేయండి. మైసూర్ బజ్జీ కోసం చాలామంది ఇక్కడికి వచ్చి టిఫిన్స్ని టేస్ట్ చేస్తున్నారు. మైసూర్ బజ్జీ లోపల కూడా బాగా ఉడికి మంచి టేస్ట్ ఇచ్చింది, టేస్ట్ మరి చాలా బాగుంది. అలానే గారెని టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఇక కాంబో ఆఫర్లో ఫైనల్గా వచ్చేసి గారె. సో ఈ గారెని కూడా తిందాం. టమాటో చట్నీతో కూడా తిందాం గారెని. టొమాటో చట్నీ కూడా సూపర్గా ఉంది. మనం ఇంట్లో ఎలా తయారు చేసుకున్న టొమాటో పచ్చడి అనేది సేమ్ అదే టేస్ట్ ఉంది. సో నాకు చాలా బాగా నచ్చింది టొమాటో పచ్చడి అనేది. సో ఫ్రెండ్స్, నేను కాంబో ఆఫర్లో టేస్ట్ చేసిన పూరి, దోశ, అలానే మైసూర్ బజ్జీ, గారె, ఇడ్లీ, ఈ 5 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టేస్ట్ మరి సూపర్గా ఉన్నాయి. సో మీరు కనుక ఎప్పుడైనా విజయవాడ నుంచి ఉండవల్లి వెళ్ళేటప్పుడు, అంటే అమరావతి రోడ్ అంటారు ఇది, ఇక్కడ మన హోటల్ అని ఉంటుంది. సో మన హోటల్లో మనకి ఉదయం పూట టిఫిన్స్, మధ్యాహ్నం పూట భోజనం, బిర్యానీ అన్నీ ఉంటాయి. సో మీరు కనుక ఎప్పుడైనా ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు కంపల్సరీ ఒకసారి ఈ మన హోటల్కి వచ్చి టిఫిన్స్ని టేస్ట్ చేయండి. టిఫిన్స్ మటుకి చాలా బాగుంటాయి.
సో ఇక్కడ ఓవరాల్గా ఇక టిఫిన్స్ అయితే మటుకి టిఫిన్స్ మటుకి చాలా బాగున్నాయి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మనకి 6:30 స్టార్ట్ అవుతుంది. సో 6:30 to 11:12 వరకు ఇక ఆల్మోస్ట్ 11:12 వరకు ఇక్కడ మనకి టిఫిన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. సో ఆ మధ్యాహ్నం నుంచి ఇక్కడ మనకి బిర్యానీ ఉంటుంది. సో ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ ఇవైతే బిర్యానీస్ సూపర్ ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. ఆ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ పైన ఐకార్డ్స్లో అలానే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఇక మనకి ఈవినింగ్ పూట వచ్చేసి స్నాక్స్ అంటే ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది. అలానే మనకి నైట్ కూడా ఫాస్ట్ ఫుడ్ ప్లస్ బిర్యానీ అలానే టిఫిన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మన హోటల్లో కర్రీస్ పాయింట్ కూడా ఉంది. సో మీరు కర్రీస్ కావాలన్నా ఇక్కడ కర్రీస్ తీసుకోవచ్చు. సో ఇలా ఈ మన హోటల్ వచ్చేసరికి డిఫరెంట్ వెరైటీస్, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం బిర్యానీస్ అండ్ వెజ్ మీల్స్ కూడా ఉన్నాయి. మధ్యాహ్నం ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడ వెజ్ మీల్స్ అవైలబుల్గా ఉంటుంది. సో ఈ హోటల్కి సంబంధించిన పూర్తి అడ్రస్ అలానే జీపీఎస్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోని ఎండ్ చేద్దాం. మీకు తెలిసిన బెస్ట్ ఫుడ్ ప్లేసెస్, రెస్టారెంట్ రివ్యూస్ అండ్ మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నా వాట్సాప్ నెంబర్ 9975710466 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నేను ఇటు ఉండవల్లి వెళ్తుంటాను ప్రతిసారి. ఉండవల్లి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ ఈ హోటల్ దగ్గర ఆగుతాను నేను. ఇక్కడ ఈ హోటల్లో పెసరట్టు బాగుంటుంది. నేను ఆగిన వచ్చినప్పుడల్లా పెసరట్టు కంపల్సరీ ఆగి పెసరట్టు తినే వెళ్తాను. కంపల్సరీ చాలా టేస్ట్గా ఉంటుంది పెసరట్టు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మైసూర్ బజ్జీ కూడా టేస్ట్ చేశానండి, బాగుంది. 1 మంత్ బ్యాక్ అయితే బిర్యానీ కూడా తిన్నాను, చాలా బాగుంది. బిర్యానీ కూడా చాలా బాగుంది. నేను ఎవరి 1 మంత్ కానీ 10 డేస్ ఒకసారి బిర్యానీ కూడా తింటే ఉంటాను నేను. చాలా బాగుంటుంది ఇక్కడ, టెస్ట్ చేయండి కన్ఫర్మ్. ఇక్కడ రెగ్యులర్గా టిఫిన్ చేస్తూ ఉంటామండి. ఈ రోడ్లో ఈ హోటల్లో చాలా బాగుంటుంది టిఫిన్ చేయడానికి. అయ్యి ఇప్పుడైతే ప్రజెంట్ సాంబార్ ఇడ్లీ తింటున్నాను, బాగుంది, చాలా బాగుంది. ఇంతకుముందు కూడా 4 సార్లు తిన్నాను. పూరి కానీ మినపొట్టు కానీ అన్నీ కూడా బాగుంటాయి, అందుకనే రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాను దూరం నుంచి కూడా. ఇక్కడ ఉండవల్లిలో ఉన్న మన హోటల్లో టిఫిన్ కానీ లంచ్ చాలా బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది. చీప్ అండ్ బెస్ట్లో మనకి ఆఫ్టర్నూన్ లంచ్కి బిర్యానీ కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే కన్నా ఈ మన హోటల్లో ఫుడ్ అనేది చాలా టేస్టీ అండ్ క్వాలిటీగా ఉంటుంది. సో డైలీ మాకి మార్నింగ్ ఆఫీస్కి వెళ్తుంటాం కదా, సో ఇంట్లో చేసుకునే తీరిక లేకపోతే మేము ఇక్కడ ఎన్ని హోటల్స్ ఉన్నా కూడా విల్ ప్రిఫర్ మన హోటల్ ఉంది. థ్యాంక్ యూ. అండ్ ఫ్రెండ్స్, ఈ మన హోటల్ అడ్రస్ వచ్చేసి ఉండవల్లిలో అమరావతి రోడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హోటల్. అండ్ ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే మనకి విజయవాడ నుంచి అమరావతి వెళ్తుంటే ఉండవల్లి సెంటర్ మీదుగా మనం అమరావతి వెళ్తుంటే ఆ రోడ్లో ఉంటుంది. అండ్ ఇంకొక అడ్రస్ వచ్చేసి మనకి ఉండవల్లి సెంటర్ నుంచి మనం ఉండవల్లి గుహలకు వెళ్తుంటే అక్కడ దారిలో ఉంటుంది ఇది. ఇక్కడ మనకి ల్యాండ్ మార్క్ వచ్చేసి సాయిబాబా గుడి. సాయిబాబా గుడి దాటంగానే మనకి ఈ హోటల్ ఉంటుంది. ఈ హోటల్కి సంబంధించిన పూర్తి అడ్రస్ అలానే జీపీఎస్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి.